డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం బహుపదులు అనే పాఠంలో ఒక సమస్యను తీసుకుని అది ఏ విధంగా సాధించవచ్చో తెలుసుకుందాం. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4x² + 3x - 1 అనే బహుపదికి 1/4 మరియు -1 అనేవి శూన్యాలు ఏ విధంగా అవుతాయో తెలపండి. అనగా ఇక్కడ మనం పి ఆఫ్ 1/4, పి ఆఫ్ -1 కనుక్కోవాలి. ముందుగా బహుపదిని రాసుకుందాము. ఇప్పుడు పి ఆఫ్ 1/4 అనగా ఎక్స్ ఉన్న చోట 1/4ని ప్రతిక్షేపించాలి. అనగా 4 × 1/4² + 3 × 1/4 - 1 అవుతుంది. ఈక్వల్ టు క్యాల్కులేషన్ చేస్తే 1/4² నుండి 4 ఇక్కడ బయట ఉన్నటువంటి 4లో క్యాన్సిల్ అవుతాయి. అయినప్పుడు మనకు 1/4 మిగులుతుంది. అదేవిధంగా 3 × 1 = 3/4 + 3/4 - 1. ఇక్కడ ఉన్నటువంటి 2 భిన్నాలు సజాతి భిన్నాలు కాబట్టి కూడితే 4/4 అనగా 1 మరియు -1. 1 - 1 ఎంత? 0. పి ఆఫ్ -1 కనుక్కుందాం. పి ఆఫ్ -1 అనగా ఎక్స్ ఉన్న చోట -1 ప్రతిక్షేపిద్దాం. 4 × -1² + 3 × -1 - 1 4 × -1² ఏమవుతుంది? +1. కాబట్టి 4 × 1 = 4 + 3 × -1 - 3 - 1. -3 - 1 కలిపితే -4, కాబట్టి 4 - 4 = 0. ఇక్కడ పి ఆఫ్ 1/4 విలువ 0, పి ఆఫ్ -1 విలువ కూడా 0కు సమానమైనవి కాబట్టి ఇచ్చినటువంటి 2 విలువలు ఇచ్చిన బహుపదికి శూన్య విలువలు అవుతాయి. థ్యాంక్ యూ.